హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రాచీన చరిత్ర కలిగిన ప్రచారానికి నోచుకుని ఒక పురాతన ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇప్పుడు సంతదాసపల్లి గ్రామం గూడూరు మండలం నుంచి బయలుదేరాము. ఇది పొదలకూరు చెన్నూరు రోడ్డుకి గూడూరు నుంచి వెళ్ళే రూటు. ఈ రూట్లో మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకి సిద్ధలకోన వస్తుంది. మేము ఇప్పుడు ఆ సిద్ధలకోనలో ఉన్న సిద్ధేశ్వర స్వామి గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. సిద్ధలేకోన పక్క ఎందరో సరే బాయ్ చెప్పు. మనం చూసినట్లయితే ఇక్కడంతా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న పల్లెలు గుండా మన మార్గాన్ని చేరుకుంటున్నాం. ఈ పల్లెల వాతావరణం ఎంతో ఆహ్లాదకరమైంది, ఎంతో ఆరోగ్యకరమైంది, ఎంతో స్వచ్ఛమైన స్వేచ్ఛావాయుల్ని ఇస్తున్న ప్రాంతాలు ఇవి. అందరూ చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సిద్ధలకోనే చేరుకుంటామని ఫైనల్గా చేరుకున్నాము. ఇక్కడి నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది దక్షిణామూర్తి స్వామి ఆలయం అండి. ముందుగా సిద్ధలేకోన ముందుగా ఒక పర్లాంగ దూరంలో వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడంతా ఒక ఆశ్రమము అన్ని నిర్మించబడి ఉన్నాయి. ఫైనల్గా మనం ఇప్పుడు క్లియర్గా సిద్ధలేకోన వ్యూ చూపిస్తాం. ఇది మనకి సిద్ధలయ స్వామి గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడ మహాశివుని ప్రతిష్ఠించున్నారు గుడి ముంగిట. ఈ ఆలయానికి వెళ్ళు మెట్ల దారి ఇదండి. స్వామివారు కొండ మీద ప్రతిష్ఠించబడి ఉన్నారు. చూసినట్లయితే ఇది ఎంతో పురాతన కాలంలో ఆధునికతతో కూడిన నిర్మాణం లాగా కనిపిస్తుంది. మనము ఆ మెట్ల మార్గం గుండా పైకి వచ్చించో ఈ వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రదేశం కొండ మీద అద్భుతమైన నిర్మాణం కదా ఫ్రెండ్స్. మనం ఈ సిద్ధలయ కొండ మీద నుంచి కిందకి చూసినట్లయితే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ కొండలు చెట్లు పుట్టలు గట్లు అంతా బాగా కనిపిస్తుంటాయి. ఈ మధ్య కరోనా ఎఫెక్ట్ వల్ల భక్తుల తాకిడి తక్కువయ్యేసరికి గుడిని కొంచెం పట్టించుకోవడం మర్చిపోయారు. అందుకని కొంచెం శిథిలావస్థకు చేరుకున్న ఆలయం లాగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూసినట్లయితే మనకి స్వామివారు ప్రతిష్ఠించబడి ఉన్నారు. లోపల చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ నిర్మాణాన్ని. మేము ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ కిందకు పరిగణించవలసిందిగా. ఇది చాలా అద్భుతమైన ఆలయము, మరి ప్రసిద్ధి చెందిన ఆలయము. కార్తీక మాసంలో ఇక్కడ ఎప్పుడు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నదానం చేసేవాళ్ళు, స్వామివారిని దర్శించుకునేవాళ్ళు, తమ కోరికలు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, కొత్త కోరికలు కోరుకునేదానికి వచ్చేవాళ్ళు చాలా మంది వస్తుంటారు. కార్తీక మాసం కిక్కిరిసిపోతుంటుంది ఈ ఆలయం. కొండలెక్కి కొండలోతును పరిశీలిస్తున్న మా నిపుణులు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు కొండలెక్కేటప్పుడు. చాలా వయసులో చిన్నవాళ్ళేనా కానీ చూడండి, ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. మనకు ఒక తిరుమలను చూసినట్లు ఉంటుంది. ఇక్కడ తిరుమల కొండ మీద నుంచి చూసినట్లుగా ఇంచు బై ఇంచు మొత్తం మా టీము చూస్తున్నారండి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి,
ఈ గుడి ప్రాంగణంలో ఇక్కడ ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ వాతావరణాన్ని ఈ ప్రకృతిని ఆహ్లాదించిన వారు మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలాగా ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. మరియు స్వామివారు భక్తుల కోరికలు తీర్చడంలో చాలా ప్రసిద్ధి చెందినవారు. అంత ఆలయ సందర్శన ముగించుకొని వెనుతిరుగుతున్న మా బృందం ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆలయం చాలా అద్భుతమైనది మరియు చాలా పురాతనమైనది. ఇక్కడ స్వామివారు చాలా ప్రసిద్ధి చెందినవారు. ఈ కట్టడం అయితే ఏమి కొండ మీద ఉన్న ఈ నిర్మాణం అయితే చాలా అద్భుతమైంది. పురాతన ఆలయం అయినా కానీ చాలా ఆధునికతతో నిర్మించబడిన ఆలయం. మహాశివుడే సాక్షాత్ సిద్ధేశ్వర స్వామి రూపంలో ఇక్కడ కొలువై సిద్ధేశ్వర స్వామిగా కొలువైనాడు కాబట్టి ఈ కొండ సిద్ధలేకుండా